హలో అండి, నమస్కారం. నేను మీ వెంకటపతిరాజ యనుమల. మీరు వినే ఉంటారు, ఇంతకుముందు కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో ఓఎన్జీసీ పేద ప్రజలకి, తెలక రేషన్ కార్డుదారులు అందరికీ తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరికి వెజిటబుల్స్ కానీ నిత్యావసరాలు కానీ పంచమని చెప్పి 1,51,63,200 రూపాయలు ఈస్ట్ గోదావరి కలెక్టర్కి ఆ రోజున చెక్ ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఏప్రిల్ నెలలోనో మే నెలలోనో ఇది జరిగింది అనుకుంటా. ఇస్తే అప్పుడు మేము కానీ మేమంతా మాకు తెలిసిన వాళ్ళు కానీ చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఓఎన్జీసీ తరపు నుంచి కూడా సహాయం వస్తుంది పేద ప్రజలకి అని అనుకున్నాం. మన గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, వీళ్ళందరూ ఆర్టీఓ గారితో ఎంతెంత ఇవ్వాలి, ఏ ప్రజలకు ఎంతెంత ఇవ్వాలనేది కూడా మీటింగ్ జరిగింది అమలీపురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. కానీ దానికోసం ఓఎన్జీసీ వాళ్ళు చెక్ కలెక్టర్ గారికి ఇచ్చేశారు. కానీ దాని తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఈ కోవిడ్ గురించి మన జగన్న గారి ప్రభుత్వం మేము అంత బాగా చేసేస్తున్నాం, గుడ్డు పెట్టేస్తున్నాం, గడిది గుడ్డు ఆడుతున్నాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ 1,51,63,200 రూపాయలు ఆ కోవిడ్కి వాడేశారంట ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఆ కోవిడ్ వాళ్ళు ఏమి లెక్క, నాకు అఫీషియల్గా వచ్చిన డాక్యుమెంట్ ఇది. అమలాపురం కోవిడ్ సెంటర్కి, అంటే నేను అనుకోవడం కిమ్స్ అనుకుంటా, దాంట్లో ఫెసిలిటీస్ అవన్నీ పెట్టడం కోసం 1,32,71,904 రూపాయలు ఖర్చు చేశారు. మిగిలిన 18,91,296 రూపాయలు ఎవరైతే కోవిడ్ పేషెంట్లు వెళ్తున్నారో వాళ్ళకి మందుల కోసం వాటి కోసం ఖర్చు చేశారు. అంటే పేద ప్రజలకి ఓఎన్జీసీ ఇమ్మని ఇచ్చిన డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి డైవర్ట్ చేసేసి వాళ్ళ గొప్పతనం, వాళ్ళ బిల్డప్ల కోసం మేము ఇంతలా చేసేస్తున్నాం, అంత ఇలా చేస్తున్నాం. ఇంతకే వాళ్ళ డబ్బు, ప్రభుత్వం డబ్బు అసలు ఖర్చు చేయడంలా, అంతా ఓఎన్జీసీ డబ్బు వాడేశారు. వీళ్ళ బిల్డప్లు మాత్రం వీళ్ళు ఇచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు అసలు కిక్కురుమంటారండి, కిక్కురుమంటలేదు. ఎందుకంటే పేద ప్రజలు ఇక్కడి నుంచి ఓఎన్జీసీ వాళ్ళు ప్రభుత్వానికి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఓఎన్జీసీ మేము ఇచ్చామని కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు చెప్పుకుంటే ఈ ఓఎన్జీసీ వాళ్ళు చేసే ఈ పర్యావరణ నాశనాన్ని వాళ్ళు తీస్తారని వాళ్ళకి భయం. కానీ ఇక్కడ దరిద్రమైన విషయం, మనకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా విషయం వస్తే మనం ప్రభుత్వానికి చెప్పాలి. ఇప్పటి వరకు ఓఎన్జీసీ మీద కానీ, గేయిల మీద కానీ ఇన్ని కంప్లైంట్లు వెళ్తున్నా ఎందుకు వీళ్ళు పట్టించుకోరు, ఎందుకు చేయరు అనేది మీకు అర్థం చేసుకోండి. కేవలం ప్రభుత్వం సొమ్ముతో నడవట్లేదండి. ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన సొమ్మును వీళ్ళు ఎదవ డబ్బాలు కొట్టుకోవడం, ఎమ్మెల్యేలు ఇచ్చేసుకుని. ఎందుకంటే కోపం వచ్చేస్తుంది. ఈ ఎమ్మెల్యేలు ఎంత నప్పుంచకలా తయారైపోయారు. ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళు నప్పుంచకలా తయారైపోయి వాళ్ళు తందాన బ్రోకరేజం చేస్తున్నారు. వీళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కంప్లీట్ బ్రోకరేజం ఈ కంపెనీలకి, మొత్తం ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేస్తున్న నోరెత్తలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేలు. అస్సలు మాట్లాడరు, నాశనం అయితే అయింది అనుకుంటున్నారు. కానీ మనం వీళ్ళని ఎన్నుకుని పెద్ద తప్పు చేసాం, చాలా పెద్ద తప్పు చేసాం. ఎప్పటికన్నా తెలుసుకోండి, పేద ప్రజలకి దక్కాల్సిన సొమ్ము వీళ్ళు కోవిడ్కి వాడేసేసి జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నాడు. అందుకే మీ పేద ప్రజలందరూ చాలా గట్టిగా చెప్పండి జై జగన్ అని చెప్పి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.